సంధుల గురించి నేర్చుకుందాం. తెలుగు సంధులు అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి. వీటి గురించి వివరంగా నేర్చుకుందాం. ఓకే, సంస్కృత సంధులు నిన్న మనం వివరించుకున్నాం. ఏంటండి? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. అచ్చు సంధులు మొత్తం వివరించుకున్నాము. ఇంకా హల్ సంధులు ఉన్నాయి. కానీ తెలుగు టెక్స్ట్ బుక్ లో 6th క్లాస్ వరకు ఈ సంధులు మాత్రమే మనకి కనిపించినవి. అందుకే ముందుగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, తెలుగు సంధుల్లో 4 ఉన్నాయి. కానీ అందులో మనకు 3 ఇంపార్టెంట్. మొదటిది అత్వ సంధి. మొదటిది అత్వ సంధి. దీనికి మరొక పేరు అకార సంధి. దీనికి మరొక పేరు అకార సంధి. అత్తునకు సంధి బాహులం బాగును. అత్తు అంటే హస్వమైన ఆ అనే అక్షరం. అత్తు అంటే హస్వం. హస్వము అంటే పొట్టిగా పలికే అక్షరం. ఓన్లీ ఆ, ఓన్లీ ఆ, ఆ ఆ అక్షరానికి అచ్చు పరమైనప్పుడు సంధి బాహుళం అగును. అచ్చులు అంటే అటు అవు వరకు చెప్పుకున్నాం కదా. అటు అవు వరకు ఉన్న అచ్చులు ఏవైనా సరే అత్తులకి అంటే పూర్వ పదంలా, అకారానికి పరపదంలా ఏదైనా అచ్చు పరమైనప్పుడు సంధి బాహుళం అవుతుంది. ఓకేనా? బాహుళము అంటే ఏంటి అంటే బాహుళంలో నిత్యము, వైకల్పికము, నిషేధము, అన్య కార్యము అనే 4 భాగాలుగా ఉంటుంది బాహుళము. నిత్యము అంటే సంధి ఎప్పుడైనా జరుగుతుంది. వికల్పికము లేదా వైకల్పం, వికల్పము లేదా వైకల్పికము అంటే సంధి జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. మూడవది నిషేధము. అసలు సంధి జరగనే జరగదు. జరిగినా కూడా పాతదాని లాగానే ఉంటుంది, కానీ మరొక రూపంలోకి మారదు. అంటే సంధి జరగట్లే, నిషేధం వద్దు. నాలుగవది అన్య కార్యము. అంటే ఒక రూపంలో నుంచి మరొక రూపంలోనికి సంధి పదము పూర్తిగా మారిపోతుంది. దీన్ని అన్య కార్యము అంటారు. అంటే ఈ 4 భాగాలని బహుళము అంటారు. ఏవేవి? నిత్యము, వైకల్పికము, నిషేధము, అన్య కార్యము. ఈ 4 కలిపి బహుళము అంటారు. ఇప్పుడు అత్తునకు అచ్చుపరమైనప్పుడు ఈ 4 ఏదో ఒకటి కంపల్సరిగా జరుగుతుంది. ఓకేనా? ఒక పదం తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, ఫస్ట్ చూడండి. రామయ్య, రామయ్య అంటే విడదీయండి, రామ ప్లస్ అయ్య, రామ ప్లస్ అయ్య అంటే ఇక్కడ మాలో పూర్వ పదము చివరి అక్షరంలోని అచ్చు ఏంటి? ఆ. ఎస్, ఆ. తర్వాత ఇక్కడే ఉంది పరపదంలోని మొదటి అచ్చు ఆ. సో ఇప్పుడు మనం ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ అయింది కదా. మనం సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ ఆగిదము అనుకున్నాము. కానీ ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు. సవర్ణ దీర్ఘ సంధిలో ఇక్కడ దీర్ఘం ఉండాలి, కానీ అత్వ సంధిలో అక్కడ దీర్ఘము లేదు. రెండు సవర్ణాలు కలిసినా కూడా ఇది దీర్ఘం రాలేదు. రామ ప్లస్ అయ్య రామయ్య అయినా రామ అయ్య అయినా అవదు. ఇది అత్వ సంధి. రామ ప్లస్ అయ్య రామయ్య ఇది ఈక్వల్ టు ఆనే. అంటే ఈ ఇక్కడ తలకట్టులో ఉన్న ఆ పదానికి ఈ పదము వచ్చి చేరితే రెండుసార్లు వచ్చింది. రెండుసార్లు రామ రామ రాయద్దు, ఒకటేసారి రాయాలి రామయ్య. అంటే ఇది ఎప్పుడు కూడా ఇలాంటి పదాలకు సంధి తప్పక జరుగుతుంది, ఎప్పుడు కూడా జరుగుతుంది. అందుకే ఈ సూత్రంలో నిత్యం అని వాడు. సీత ప్లస్ అక్క సీతక్క, సీత ప్లస్ అక్క సీతక్క, తగిన ప్లస్ అంత తగినంత, చాలిన ప్లస్ అంత చాలినంత, అందకా ప్లస్ ఉండెను అందకుండెను, అందకా ప్లస్ ఉండెను అందకుండెను, రాక ప్లస్ ఏమి రాకేమి, రాక ప్లస్ ఏమి రాకేమి. ఓకేనా? ఇవన్నీ మనము నిత్యానికి ఉదాహరణగా తీసుకుంటున్నాము. తర్వాత చూడండి, మేనత్త. మేనత్త అంటే మేన ప్లస్ అత్త. ఎస్, మేన ప్లస్ అత్త అంటే ఇక్కడ కూడా ఆ ప్లస్ ఆ వస్తుంది, కానీ ఇక్కడ ఇది కూడా ఏమొస్తుంది? ఆనే వస్తుంది. ఎందుకు? ఇది అత్త ఉంది. మేనత్త అంటమా మేనత్త అంటమా? మేనత్త అంటున్నాము. ఇది అత్వ సంధి. కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని
పదాలను సంధిని మనము చేయలేము పదాన్ని ఎప్పుడు మనం విడదీసినా కూడా పూర్వ పదానికి పరపదానికి సరైన అర్థవంతమైన పదాలుగా విడదీయాలి మేనా ప్లస్ యత్త యత్త అంటే మీనింగ్ ఏంటి అత్త అంటే అత్త అత్తమ్మ కానీ యత్త అంటే మీనింగ్ లేదు ఇది స్లాంగ్ వర్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సంధి మేనత్త అని రాసుకుంటే సంధి జరుగుతుంది మేన యత్త అని రాస్తే సంధి జరగదు సో ఒకసారి సంధి జరిగి ఒకసారి సంధి జరగకపోవచ్చు అటువంటి సందర్భాన్నే వైకల్పికం లేదా వికల్పం అంటారు సో నిత్యం అంటే ఎప్పుడు సంధి జరుగుతుంది వైకల్పికం అంటే ఒకసారి సంధి జరగవచ్చు ఒకసారి సంధి జరగకపోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు అనుకోండి నేను చెప్తాను పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు పుట్టినిల్లు ఏమవుతుంది ఇక్కడ ఉన్న ఈ అక్షరం ఇక్కడ ఉన్న ఆ అక్షరం కలిసి ఈ ఆ అక్షరం లోపించి ఈ అక్షరం ఇక్కడికి వస్తుంది అర్థమైందా అప్పుడు ఏమవుతుంది ఇది పుట్టినిల్లు అవుతుంది అప్పుడు పుట్టినిల్లు ఒక్కొక్కసారి సేమ్ ఇట్లాగే మాయత్త మాయయ్య అన్నట్టు పుట్టిన ఇల్లు పుట్టిన ఇల్లు పుట్టిన ఇల్లు అనొచ్చు లేదా పుట్టిన ఇల్లు అనొచ్చు సో ఒకసారి సంధి జరుగుతుంది ఒక్కొక్కసారి సంధి జరగదు మనం మాట్లాడే భాష రూపాలను బట్టి సంధి జరగవచ్చు లేదా జరగకపోవచ్చు దీన్ని మనము వ్యాకరణ పరిభాషలో వైకల్పికము లేదా వికల్పము అంటాం అండ్ థర్డ్ వన్ బహుళానికి ఎగ్జాంపుల్ థర్డ్ వన్ సెలయేరు సెలయేరు అంటే సెలయేరు విడదీయను మేడం సెల ప్లస్ ఏరు అసలు సెల అంటే మీనింగ్ ఏది సెలయేరు అంటేనే ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ వాటర్ అంటే ప్రవహించే నీరు వాగు కావచ్చు వంక కావచ్చు నది కావచ్చు ఏదైనా కావచ్చు సెలయేరు ఇది సెలయేరు విడదీసినప్పుడు సెలేరు రావాలి సెల ప్లస్ ఏరు అంటే ఏమవుతుంది ఇక్కడ ఉన్న ఎత్తన దీర్ఘము ఇక్కడ ఉన్న లాతో కలిసి ఏమవుతుంది ఏమవుతుంది చెప్పాలి సెలేరు అవుతుంది అవునా సెలేరు అంటే అర్థం లేదు కాబట్టి దీన్ని మనము సెల ఏరు అనే పిలుస్తాము సెల ఏరు ఈ ఏ వచ్చినా కూడా యాకేతన దీర్ఘం కింద సెల ఏరు లాగానే ఉంటుంది అంటే ఇక్కడ సంధి జరగలేదు సెల ఏరు నిషేధం జరిగినా కూడా ఏరు లాగానే ఉంటుంది సెలేరు లాగా మారదు ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మిచ్చెను అమ్మి ఇచ్చిందా అమ్మి అంటే సేల్ సో అప్పుడు పదం మారిపోతుంది పదానికి ఉన్న అర్థం మారిపోతుంది కాబట్టి అది తప్పు అమ్మ ప్లస్ ఇచ్చెను అంటే అమ్మ పండు ఇచ్చింది మనకు అమ్మ ఏంటి ఒక ఫ్రూట్ ఇచ్చింది మన మమ్మీ మనకు ఒక ఫ్రూట్ ఇచ్చింది దాని మీనింగ్ అమ్మ ప్లస్ ఇచ్చెను దాన్ని కలిపినప్పుడు అమ్మి ఇచ్చెను అమ్మి అంటే సేల్ కొనుక్కోవడం అమ్మడం ఉంటుంది కదా అప్పుడు పదానికి అర్థం మారిపోయింది కాబట్టి ఇక్కడ అట్లా ఉండదు అమ్మ ప్లస్ ఇచ్చెను ఇస్ ఈక్వల్ టు అమ్మ ఇచ్చెను అమ్మ ప్లస్ ఇచ్చెను ఇస్ ఈక్వల్ టు అమ్మ ఇచ్చెను అలాగే ఉంటుంది ఇక్కడ కూడా జరగలేదు జరిగినా కూడా పదము అలాగే ఉంటుంది కాబట్టి నిషేధము ఓకేనా బహుళంలో నిత్యము వైకల్పికము నిషేధము లాస్ట్ వన్ ఫోర్త్ వన్ ఒకానొక ఒక నొక ఇది ఎలా వస్తుంది చూడండి ఒక ప్లస్ ఒక ఒక ప్లస్ ఒక విడదీస్తే ఒక ప్లస్ ఒక కలిపి రాస్తే ఏమవుతుంది ఒక్కొక్క అవుతుంది అవునా ఎలా అవుతుంది ఇక్కడ కాల ఆ ఉంది ఇక్కడ ఓ ఉంది కా ప్లస్ ఓ కలిస్తే ఓత్వం వస్తుంది ఇది ఈ ప్లేస్లో పోయి ఈ ఓత్వం ఇక్కడికి వస్తుంది కాబట్టి ఒక్కొక్క అవుతుంది అవునా ఒక్కొక్క ఒక్కొక్క అనే దానికి మీనింగ్ లేదు దీన్ని పూర్తిగా మారిపోయి వేరే అక్షరం వచ్చింది నా ఒకనొక కాలంలో ఒకనొక సమయంలో ఒకనొక రాజు ఉండేవాడు ఇట్లా
మారిపోయింది అన్య విధము వేరే రూపంలోకి మారిపోవడాన్ని అన్య కావ్యము అంటారు ఓకేనా సో కేవలం ఒక అర్థ సంధిలో సూత్రము అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళమగును ఈ బహుళమగును అన్న దానికి మనము నిత్యము వైకల్పికము నిషేధము అన్య కార్యము అన్న నాలుగు సూత్రాన్ని ఫాలో అవ్వాలి అర్థమవుతుందా దీనిని మనము ఇక్కడ రామ ప్లస్ అయ్య అన్నప్పుడు సవర్ణ దీర్ఘ సంధిలో రామ అయ్య రాయొద్దు రామయ్య కొంచెం థింకింగ్ గా లాజికల్ గా ఆలోచించి అది అత్వ సంధి అని పెట్టాలి మేర ఎత్త వచ్చింది అనుకోండి అత్వ సంధి ఎందుకు వైకల్పికము సెలేరు రాంగ్ సెలయేరు సెలయేరు వచ్చినప్పుడు అత్వ సంధి ఒకానొక ఒక ప్లస్ ఒక అమిత సంధి కాదు ఒక్కొక్క ఒకానొక ఓకేనా ఇది మొత్తం మనకు తెలుగు సంధుల్లో మొదటి సంధి అయిన అత్వ సంధి గురించి వివరణ ఓకే తెలుగు సంధుల్లో రెండవ సంధి ఇత్వ సంధి ఇత్వ సంధికి మరొక పేరు ఇకార సంధి ఇత్వ సంధికి మరొక పేరు ఇకార సంధి ఇకార సంధి యొక్క సూత్రం ఏంటంటే ఏమ్యాదులయందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది సంధి వైకల్పికంగా జరుగుతుంది మనకు ఇత్తు అంటే ఏమని చెప్పుకున్నాము అత్తు అంటే ఏమని చెప్పుకున్నాము అత్తు అంటే హ్రస్వమైన ఆ హ్రస్వమైన ఆ అంటే పొట్టిగా పలికేటువంటి ఆ అనే అక్షరం ఇత్తు అంటే హ్రస్వమైన ఈ అంటే ఓన్లీ ఈ మాత్రమే వస్తుంది ఇంకా ఏం రాదు సెకండ్ ఈ అని కూడా రాదు హ్రస్వమైన ఈ దీనిని ఇత్తు అంటారు ఏ వ్యాధులయందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది వైకల్పికము అంటే మనం చెప్పుకున్నాము వైకల్పికానికి మరొక పేరు వికల్పము అంటే ఏంటి సూత్రము బహుళంలో వచ్చింది కదా వైకల్పికము అంటే ఒకసారి సంధి జరగవచ్చు మరొకసారి సంధి జరగక పోవచ్చు దానిని వ్యాకరణ పరిభాషలో వైకల్పికము లేదా వికల్పము అని అంటారు సో ఇక్కడ ఇత్తు అర్థమైంది అచ్చులు అంటే అటు అవు అర్థమైపోయింది వైకల్పికము అంటే అర్థమైంది ఇప్పుడు ఏమ్యాదులు అంటే ఏంటో చూద్దాం ఏమ్యాదులయందు ఏమ్యాదులు ఏమి ఆదిగా కలిగినటువంటి పదము క్వశ్చన్ టాగ్ ఏమి ఆదిగా కలిగిన ఆది అంటే మొదలు ఏమి అనే పదం మొదలుగా ఉండేటువంటి అన్ని పదాలకి ఈ ఇత్వ సంధి యాడ్ అవుతుంది ఏమి అంటే చూడండి ఇక్కడ కింద చూడండి ఒకసారి ఏమి ఏవి ఏది వీటిని ఏమ్యాదులు అంటారు వీటినే కాకుండా సూత్రం ప్రకారం ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి ఇవి అవి అని మరి కి వీటన్నింటినీ కలిపి ఏమ్యాదులు అని అంటారు ఓకేనా ఏమి ఆదిగా కలిగినటువంటి పదాన్ని ఏమ్యాదులు అంటారు ఏమి ఏమి ఏది ఇవి అవి అని మరికి ఇటువంటి పదాలన్నింటినీ ఏమ్యాదులు అంటారు ఒక పదాన్ని తీసుకొని ఉదాహరణగా చూద్దాము ఏమి ప్లస్ అది ఏమది చూడండి ఏమి ప్లస్ అది ఏమిలా ఏమి ఈ ఉంది ఏమిలా ఏముంది ఈ ఉంది అదికి ఆ అదికి ఆ అప్పుడు ఏమైపోయింది ఏమది అవునా ఏమి అదులయందు ఇత్తునకు ఈయే కదా ఇది ఈ ఉంది కదా ఇక్కడ ఇత్తునకు అచ్చు పరమైంది అచ్చు ఏంటి అది అది పరమైనప్పుడు సంధి జరగవచ్చు జరగకపోవచ్చు ఏమది అన్న సంధి జరిగింది సో ఇక్కడ ఉన్న ఈ అక్షరము పోయి ఇక్కడ ఉన్న ఆ తలకట్టు ముందు మొదలయ్యి మా అయిపోయింది ఏమి కాస్త ఈ ఈ అక్షరం వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఆకి వచ్చింది ఏమది ఓకేనా ఏమది అంటే సంధి జరిగింది ఎవరికి ప్లస్ ఎంత ఎవరికి ఎంత ఎవరికి ప్లస్ ఎంత ఎవరికి ఎంత సంధి జరిగింది
मरी प्लस इपुडु मरिपुडु मरी प्लस इपुडु मरिपुडु मरिपुडु अंटे संधि జరిగింది మరి ప్లస్ ఇప్పుడు మరిప్పుడు సంధి జరిగింది తర్వాత ఎన్ని ప్లస్ ఏని ఎన్ని ఏని ఎన్ని ప్లస్ ఏని ఎన్ని ఏని ఒకటి ప్లస్ ఏ ఒకటే ఇక్కడ చూడండి ఇత్వ సంధి అంటే ప్రతి పదముల పూర్వ పదముల చివరి అక్షరము ఈగా కలిగి ఉంది మీరు గమనించారా yes yes ఈ సో బండకుట్ మనం ఏం పెట్టుకోవచ్చు పూర్వ పదంల ఈ గణబడితే ఇత్వ సంధి అనుకోవచ్చు బండకుట్ సూత్ర ప్రకారం అప్లై చేసుకొని చూడాలి కానీ బండకుట్ ఏంటంటే పూర్వ పదంల ఈ అనేది గణబడిందంటే గుడితో ఉన్నటువంటి ఏ హల్లు గణబడినా సరే ఇత్వ సంధి అత్వ సంధి అంటే రాముడు ఏమని చెప్పాం రామ ప్లస్ అయ్య సీత ప్లస్ అక్క అవునా ఇంకా ఏమేం చెప్పుకున్నాము సెలయేరు కొన్ని కొన్నింటికి ఆ అనే అక్షరం కనబడింది అని అంటే అత్వ సంధి అనుకోవచ్చు ఉ ఉత్వ సంధి అంటే సేమ్ పూర్వ పదంలా ఉ అనే అచ్చుదాని హల్లుగా కనబడింది అంటే ఉత్వ సంధి అచ్చు కనిపించదు హల్లుతోనే మిళితమైన అచ్చు ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇంకొకటి చెప్పినది ప్లస్ ఏమి పూర్వ పదంలా ఈ ఉంది ఇత్తు ఉంది పరపదంలా అచ్చులు ఉన్నాయి ఇవి పరమైనప్పుడు సంధి జరిగింది సంధి జరగలేదు వైకల్పికము చెప్పినదేమి జనరల్గా అయితే చెప్పినదేమి చెప్పినది ఏమి ఇంతకు ముందు అనుకున్నాం కదా మేనత్త మేనయత్త మేనత్త మేనయత్త పుట్టిల్లు పుట్టిన ఇల్లు ఇట్లా సంధి జరిగి ఒకసారి జరగడం రెండోసారి జరగకపోవడాన్ని వైకల్పికము అంటారు ఎలాంటి పదాలల్ల అది ఏమి ఆధారయందు మాత్రమే ఓన్లీ ఏమి ఆధారయందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ఉత్వ ఉత్వ సంధి ఉత్వ సంధికి మరొక పేరు ఉగార సంధి అత్వ సంధికి అకారము ఇత్వ సంధికి ఇకారము ఉత్వ సంధికి ఉకారము మరొక పేర్లు అత్వ సంధి అకార సంధి ఇత్వ సంధి ఇకార సంధి ఉత్వ సంధి ఉకార సంధి ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది సంధి తప్పకుండా జరుగుతుంది దీంట్లో ఎటువంటి రూలు లేదు అత్వ సంధి అయితే అచ్చునకు సంధి బహుళం బాగు ఇత్వ సంధి అయితే ఏమి ఆధారయందు ఇత్తునకు అచ్చు వైకల్పికము కానీ ఉత్వ సంధి ఒక ఉత్తు అనే అక్షరానికి ఏ అచ్చుపరమైనా సరే అది సంధి తప్పక జరుగుతుంది ఇది చాలా ఈజీ చూడండి రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఇక్కడ ఏముంది ఈ డు అనే అక్షరంలో పూర్వ పదంలో చివరి అక్షరంలో ఉన్న అచ్చు ఉ పరపదంలో ఉన్న అచ్చు ఆ సో మొత్తం కలిస్తే ఏమైంది ఆ అనే అక్షరమే మిగిలింది ఈ ఉ అనే అక్షరము పోయి ఈ ఆ అనే అక్షరము వచ్చింది ఓకేనా రాముడు ఇప్పుడు చూడండి దీన్ని విడదీయండి రాముడు రాముడు ప్లస్ అతడు రాముడు ప్లస్ అతడు రాముడు అతడు రాముడు అతడు డా అనే అక్షరము అకారాన్ని తీసుకొని రాముడు అతడు జరిగింది చెట్టు ప్లస్ ఎక్కి చెట్టెక్కి ఎట్లు ప్లస్ ఉన్నది ఎట్లున్నది ఎట్లు ప్లస్ ఉన్నది ఎట్లున్నది వాడు ప్లస్ ఎక్కడ వాడెక్కడ ఎదురు ప్లస్ ఏగి ఎదురేగి మనము ప్లస్ ఉంటిమి మనము ప్లస్ ఉంటిమి మనం ఉంటిమి సోముడు ప్లస్ ఇతడు సోముడు ఇతడు ఎదురు ప్లస్ ఏగి ఎదురేగి చూరెక్కి చూరు ప్లస్ ఎక్కి అంటే ఇక్కడ చూడండి ప్రతి పదంలా పూర్వ పదము చివరి అక్షరము ఊతో ఎండ్ అవుతుంది ఊ ఉన్న అల్లు ఉన్నది సో ఇట్లా పూర్వ పదంలో ఊ అందంటే ఇంకా బండ గుర్తు మనకు ఉత్వ సంధి కొన్నింటికి అన్నింటికి కాదు కొన్నింటికి మనకు సూత్రం ప్రకారం
संधि इत्व संधि उत्व संधि मनम पूर्ति विवरण तो मुगिंचुकुन्नाम अर्थमैंदा।